కూర్చుంటే రోడ్డు మీద వచ్చింది ఇక్కడ ముప్పై మందికి ఇచ్చిన రోడ్డు కూడా సింగిల్ కంప్లైంట్ రాలేదు ఒక ఆయిల్ సీల్ పోయిందని కానీ ఒక బేరింగ్ పోయిందని రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ పట్టణంలో ఉన్నాము ఇక్కడ మనతో పాటు వచ్చేసి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈబి టాపిక్ వచ్చేసి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క రోటావేటల గురించి తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే రకరకాల రోటా ఉన్నాయి రోటావేట అనగానే చిన్న రోటావేట నుంచి పెద్ద రోటావేటరు రోటావేటలో రకరకాల రోటావేటలు ఉంటాయి సైడ్ షిఫ్ట్ రోటావేటర్లు అంటారు అదేవిధంగా ప్యాంటి స్పెషల్ రోటావేటర్ అంటారు ఉన్న రోటావేటలలో బ్లేడ్ల ఆకారం కూడా వివిధ రకాలుగా ఉంటాయి ఈ మధ్య కాలంలో డిస్క్ రోట వేటలు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి ఇట్లా రోటా అనగానే ఏ రోటాటలు ఉన్నటువంటి అన్ని రకాల టైప్స్ అనేవి విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఆ రోట యొక్క ధరలు వాటి యొక్క ప్రత్యేకతలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కంపెనీ వివరాలు అయితే మొత్తం తెలియడానికి మనతో పాటు వచ్చేసి విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ సమాచారం ఉంటుంది చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళకి మంతా సమాచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకం ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు అనేక రకాల రోటవేటలు తీసుకొచ్చారు ఇప్పుడు మీరు ఏది మన దగ్గర ఉన్నటువంటి రోటా వెట్టలు ఏ టైప్స్ ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ రైతు మిత్రులందరికీ నమస్కారం మన దగ్గర వచ్చేసి మా సిక్స్టీన్ హెచ్పి ట్రాక్టర్ నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ హెచ్పి ట్రాక్టర్ వరకు దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల రూటావేటర్స్ ఉన్నాయి మొత్తం మన దగ్గర టైప్స్ లో ఎనిమిది తొమ్మిది రకాల టైప్స్ రకాలు ఉన్నాయి మొత్తం అంటే మినీ ట్రాక్టర్స్ కి పెద్ద ట్రాక్టర్స్ కి ఉన్నాయి దగ్గర మినీ లో సిక్స్టీ హెచ్పి ట్రాక్టర్లకు సిక్స్టీన్ బ్లేడ్ ఉన్నాయి ట్వంటీ బ్లేడ్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఫోర్ కూడా ఉన్నాయి అంటే మినీ ట్రాక్టర్ సంబంధించిన మినీ రోటోవేటర్లు ఉన్నాయి ఉన్నాయి పెద్ద ట్రాక్టర్ సంబంధించిన పెద్ద రోటోవేటర్లు కూడా ఉన్నాయి పెద్ద దాంట్లోకి వచ్చేసి మనకు ఫార్టీ హెచ్పి నుంచి థర్టీ సిక్స్ బ్లేడ్ ఫార్టీ టూ బ్లేడ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ హెచ్పి కి ఫార్టీ ఎయిట్ బ్లేడ్ హెవీ డ్యూటీ రోటోవేటర్స్ ఉన్నాయి అన్ని రకాల రోటోవేటర్స్ ఉన్నాయి ప్లస్ ప్యాడ్ విషయంలో వచ్చేసరికి సెవెన్ ఫీట్ ఉన్నాయి సెవెన్ ఫీట్ లో సీట్ టైప్ ప్యాడ్ రోటోవేటర్స్ ఉన్నాయి ప్యాడ్ స్పెషల్ ప్యాడ్ స్పెషల్ ఓన్లీ ప్యాడ్ ఓన్లీ ప్యాడ్ బుడదలు నడుస్తారు బుడదలకు మాత్రమే ఎక్కువ ఫ్రీఫరెన్స్ ఇస్తారు లైట్ వెయిట్ ఉంటే చాలా మంచి క్వాలిటీ ఉంటది అందులో సెవెన్ ఫిటు ఎయిట్ నైన్ మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర మన దగ్గర రోటా ఏ కంపెనీ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మహాశక్తి కంపెనీ మినీ రూటేటర్స్ ఉన్నాయి మహాశక్తి సిక్స్టీన్ బైడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫీల్డ్ కింగ్ వచ్చేసి పాన్ ఇండియా బ్రాండ్ పెద్ద కంపెనీ ఆ కంపెనీ లో వచ్చేసి కూడా మా దగ్గర మినీలో ఉన్నాయి హెవీ డ్యూటీ లో వచ్చేసి ప్రెసెంట్ స్టాక్ ఉన్నాయి థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ మూడు రకాల అందుబాటులో ఉన్నాయి ఈ స్పెషల్ లో వచ్చేసి కూడా మహాశక్తి బ్రాండ్ మహాశక్తి బ్రాండ్ మంచి కంపెనీస్ చాలా బ్రాండెడ్ కంపెనీస్ అండి పెద్ద ఎస్టాబ్లిస్ దాదాపు ఫీల్డ్ కింగ్ అనేది పాన్ ఇండియా లెవెల్ లో ఉంటది మహాశక్తి కూడా చాలా పెద్ద కంపెనీ ఒక ఫోర్ ఫైవ్ స్టాల్స్ ఉంటాయి వాళ్ళకు మొత్తం గోడౌన్స్ వచ్చేసి కంపెనీ క్వాలిటీ అయినా వాళ్ళ సొంతంగానే మ్యానుఫాక్చరింగ్ ఏదైనా గేర్స్ కానివ్వండి సిఎంసి షాఫ్లు కానివ్వండి వెల్డింగ్ అయినా సరే కొట్టకుండా మొత్తం ఎలా అంటే ఒక మిషన్ మీద పెడితే ఆటోమేటిక్ గా కటింగ్స్ అనేది ఆటోమేటిక్ చేస్తారు లెదర్ మిషన్ ప్లస్ వెల్లింగ్ అనేది కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది మన చెయ్యి అనేది వాడేది ఉండదు బయటతో బయట ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు ఈ వెల్లింగ్ అనేది చేయితోని కొడతారు దాని ద్వారా ఏంటంటే ఒక దగ్గర వస్తుంది ఒక దగ్గర రాదు దాని వల్ల ఏంటంటే తర్వాత ఏదో కలర్ కొట్టేసి చూసేందుకు ఏదో బాగా లుకింగ్ వచ్చినట్టు తయారు చేస్తారు గానీ అది ఇప్పుడు వాడిన నెలకు రెండు నెలలకు క్రాక్స్ రావడం ఇరిపోవడం అని ఇట్లాంటి సమస్యలు సమస్యలు చాలా ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు ప్యాడీ స్పెషల్ రోట్వేటర్ మినీ అన్నారు ఆఫేటర్స్ వి రోట్వేటర్స్ యొక్క కాస్ట్ ఎట్లా ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు మన దగ్గర కాస్ట్ వచ్చేసి మినీ సిక్స్టీన్ బెడ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ లో ఉంది అందులో ట్వంటీ బేడ్ గానీ ట్వంటీ ఫోర్ బెడ్ వచ్చేసి సెవెంటీ టు సెవెంటీ ఫోర్ వరకు ఉన్నాయి ప్లస్ హెవీ డ్యూటీ లో వచ్చేసి ట్రాక్టర్లకు సంబంధించి థర్టీ సిక్స్ బేడ్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేలు ఫార్టీ టూ వచ్చేసి లక్ష పద్దెనిమిది ఫార్టీ ఎయిట్ బెడ్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది లక్ష ముప్పై వేలు దానికి ఉన్నాయి సార్ ఈ విధమైన కంపల్సరీ డిస్కౌంట్ చేసే ఇస్తాము ఒకవేళ కస్టమర్ డెలివరీ హోమ్ డెలివరీ కావాలన్నా అదే ప్రైస్ లో మనము ఇక్కడ తెలంగాణ డైరెక్ట్ డెలివరీ డెలివరీ ఆఫర్ ఫార్మర్ ఇంటి దగ్గరికి పంపిస్తా ఇది ఆఫర్ అండి మామూలుగా ప్రతి ఫార్మర్ నేను చెప్పిన ప్రైజ్ లో కంపల్సరీ క్వాలిటీ విషయంలో తగ్గేది ఉండదు ప్లస్ పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగుంటుంది గేర్ బాక్స్ వచ్చేసి కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటది ప్రతి ఫార్మర్ కు ఎప్పుడైనా సరే ఏ లో సరే నేను కంపల్సరీ రైతు ఇంటి దగ్గరకే పంపిస్తా ఈ రోట వేట లేకుండా ఫ్రీ డెలివరీ డెలివరీ ఇచ్చేస్తా ఓకే ఇప్పుడు ఈ రోటా తో పాటు మీ దగ్గర రో వేటలో ఈ మధ్య కొన్ని టైప్స్ ఆఫ్ రోటా వస్తున్నాయి స్పెషల్ రోటా ఆ రోడ్డలు ఏమేమి ఉన్నాయి వాటి పేర్లు ఏంటి ఇప్పుడు న్యూ మోడల్ వచ్చినాయి ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో అనంతపూర్ కానివ్వండి నల్గొండ కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లు ఏంటంటే బత్తాయి మామిడి కొన్ని ఏరియాల్లో చాలా బాగా పండిస్తారు వీళ్ళకి ఏంటంటే చెట్టు పంట బానే పండిస్తారు కానీ ఈ కలుపు సమస్య అనేది బాగా ఎక్కువ కూలీలకు అంటే ఈ షార్టేజ్ కూడా చాలా ఉన్నాయి లేబర్ అమౌంట్ ఎక్కువ నేను సైడ్ షిఫ్ట్ రూ అవేట మార్కెట్ లో తీసుకొచ్చిన ఫస్ట్ ఏపీ తెలంగాణ మొత్తం ఎవ్వరు కూడా లేదు ఆల్మోస్ట్ చాలా మంది నేను కస్టమర్లకు ఇచ్చిన చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్పారు దాని వాళ్ళ దగ్గర దాన్ని రెక్టిఫై చేసినా వాళ్ళకు స్టెప్ బై స్టెప్ డెలివరీ కూడా ఇస్తానే ఉన్నాము చాలా బాగున్నాయి సైడ్ షిఫ్ట్ సైడ్ షిఫ్ట్ రూపాయలు అందులో టూ మోడల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసేమో పది ఫీట్ల రూటేటర్ ఉంటుంది ఆరు ఫీట్ల వర్కింగ్ ఉంటుంది ఓన్లీ సైడ్ రైట్ సైడ్ టైర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటది ఇంకొకటి ఏమో తొమ్మిది ఫీట్ల రూటేటర్ ఉంటుంది న్యూ మోడల్ వచ్చే ఫుల్ సాఫ్ట్ వర్కింగ్ ఉంటుంది మొత్తం ఇప్పుడు ఈ ఫస్ట్ మోడల్ వచ్చేసి సెవెన్ ఫీట్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ హెచ్పీ నుంచి సిక్స్టీ హెచ్పీ వరకు సైడ్ నాలుగు రకాలు ఉన్నాయి సెవెన్ ఫీట్స్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మాకు తోట పెద్ద ఉంది ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ ఫోర్ వీలర్ థర్టీ హెచ్పీ ట్రాక్టర్ లా కావాలని చెప్పేసి ఫుల్ సాఫ్ట్ వర్కింగ్ ఉండాలని వాళ్ళు అడిగేవన్నారు వాళ్ళకి ఏంటంటే సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ మూడు రకాలు ఉన్నాయి ఈ సెవెన్ ఫీట్ అనేది థర్టీన్ థర్టీ ఫైవ్ హెచ్పి బండి పర్ఫెక్ట్ గా నడుస్తుంది అంటే నా నేను చెప్పేది ఏంటంటే రైతులకు ముఖ్యంగా రోటవేటర్ లేని వారు డైరెక్ట్ ఏంటంటే అడ్జస్టబుల్ రోటవేటర్ తీసుకోండి ఎందుకంటే ఇది కొనం అది కొనడం అనవసరం డబ్బులు దండగా అయితే ఇదే రూటవేటర్ కు బ్లే మార్చుకొని టూ ఇన్ వన్ మోడల్ కూడా వాడుకోవచ్చు సైడ్ షిఫ్ట్ మ్యాష్ మహేంద్ర బ్లేడ్ వేస్తే పెద్ద బ్లేడ్ కూడా వస్తుంది గేర్ బాక్స్ కూడా హెవీ డ్యూటీ గేర్ బాక్స్ వస్తుంది పెద్దది కూడా రెండు రకాల రొటవేటర్లకు సెవెన్ అయినా ఎయిట్ ఏ రోటవేటర్ అయినా సార్ రెండు మోడల్స్ కి సైడ్ షిఫ్ట్ అయినా సరే ఫుల్ ఫుల్ అడ్జస్టబుల్ గేర్ బాక్స్ మోడల్ కి సరే చిన్న బ్లేడ్ తోటలకు ఉపయోగించుకోవచ్చు మీకు మిడిల్ లో ఓపిక ఉంది అనుకుంటే పెద్ద బ్లేడ్ వేసి కూడా బయట ఉంది సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ సైడ్ షిఫ్ట్ లో వచ్చేసి మనకు స్టార్టింగ్ మోడల్ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ వరకు ఇరవై వేలు సెవెన్ ఫీట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫీట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ ఫీట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ టెన్ ఫీట్ వచ్చేసి వన్ ఫార్టీ ఉంది ప్రెసెంట్ వచ్చిన న్యూ మోడల్ లో ఓన్లీ ఫుల్ షాఫ్ట్ వర్కింగ్ గేర్ బాక్స్ అడ్జస్టబుల్ లో సెవెన్ ఫీట్ కి ఫార్టీ ఎయిట్ బ్లేడ్ వస్తుంది ఎయిట్ ఫీట్ కి ఫిఫ్టీ ఫోర్ బ్లేడ్ వస్తుంది నైన్ ఫీట్ కి సిక్స్టీ బ్లేడ్ వస్తుంది దీంట్లో ప్రైజెస్ ఏంటంటే సెవెన్ ఫీట్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ ఫీట్ వచ్చేసి ఏమో వన్ థర్టీ ఫైవ్ నైన్ ఫీట్ వచ్చే వన్ ఫార్టీ ఉంటుంది అంటే వీళ్ళు రైతులు కొంతమంది ఏం క్వశ్చన్ చేస్తారు అంటే సార్ అదే వన్ సైడ్ ఫార్టీ బ్లేడ్స్ ఉంటుంది టెన్ ఫీట్ తొంభై ఫీట్లు అరవై బ్లేడ్ ఉంటది మరి ప్రైజ్ ఎందుకు అని చెప్పేసి అంటే వేరియన్స్ ఎందుకంటే ఎక్కువ దీనికి తక్కువ ఉండాలి దానికి ఎక్కువ ఉండాలనే క్వశ్చన్ దానికి ఓన్లీ సైడ్ వర్కింగ్ దాని కాస్ట్ పెరుగుతుంది మొత్తం ఫుల్ సాఫ్ట్ వర్కింగ్ సిక్స్టీ బ్లేడ్స్ కాబట్టి సిక్స్టీ హెచ్పి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే టూ ఇన్ వన్ మోడల్ ఉపయోగపడతారు రైతు ఒకసారి రోడ్డర్ తీసుకుంటే దీని యొక్క స్పెషాలిటీ ఇక వేరే రూట్ వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు తోట కిందకి సైడ్ జరుగుతుంది మిడిల్ లో వల్ల ఇంకా చేసుకోవచ్చు ప్లేస్ మార్చుకోవచ్చు నార్మల్ రోడ్ కూడా వాడుకోవచ్చు ఆడుకోవచ్చు ఈ సైడ్ సి రోడ్ బెనిఫిట్ అంటే బెనిఫిట్ ఇది ఈ మధ్య డిస్క్ రూట్ వెటర్స్ చాలా మంది రైతులు తరచుగా అడుగుతున్నారు ఇది ఏంది ఇట్లాంటి నీళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది రైతులకు అయితే మా కచ్చితంగా చెప్తున్నాను నేను అందరి పొలాలని నడుస్తా అని గ్యారెంటీ చెప్పలేము ఓకే డిస్క్ రూట్ డిస్క్ రూట్ అవెటర్ ప్రతి ఒక్క రైతు గమనించాలి ఈ విషయాన్ని ఏదో మనము వేరే వాళ్ళు ఎవరు చెప్పడం చేయడం ముఖ్యం కాదు నా సలహా నేను ఇచ్చిన ఫార్మర్స్ నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే ఓన్లీ దుబ్బలు తోటలకి మాత్రం నడుస్తుంది దుబ్బలు ఇసుక నీళ్ళు తోటలకు మాత్రం నడుస్తుంది తోటలకు ఎందుకు నడుస్తానంటే రైతు వారిగా తోటలు ఉపయోగించే వారికి ఎక్కువ కటింగ్ అనేది అవసరం లేదు ఓన్లీ మూడు ఇంచు నాలుగు ఇంచు కటింగ్ అయితే గడ్డి తిప్పేస్తే కట్ చేస్తే వాళ్ళకి బాగుంటది ప్లస్ ఇంకొకటి ఏంటంటే దుబ్బలు ఎందుకంటే దుబ్బాలు కొంచెం మెత్త ఉంటాయి కూడా కొంచెం మంచిగా కటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఎర్రలు కూడా కొంతమందికి నడుస్తుంది ఇప్పుడు మా ఏరియాలకు వచ్చేసరికి మహబూబ్ నగర్ కానీ కొంచెం నార్ కర్నూలు నల్గొండ ఇట్లాంటి ఏరియాలు ఏంటంటే పొలాలు బాగా సున్నితంగా ఉంటాయి కొంచెం కటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది బాగుంది ప్లస్ గుంటూరు విజయవాడ రేగడి పొలాలు ఉన్నా సరే ఏరియాలకు ఉన్నా సరే వాళ్ళకు రుటే డిస్క్ రుటర్ అనేది సెట్ కాదు ఎవరైనా తీసుకోవద్దు ఎర్రలు కూడా కానీ ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తారు అచ్చ మళ్ళీ గట్టిగా అయితే పనికిరాదు గట్టిగా అయితే పనికిరాదు ఓకే ఈ విధంగా డిస్క్టోటలో బాగుంటాయి ఎట్లా డిస్క్ రోటవేటర్ రేట్స్ ఎట్లా ఉన్నాయి డిస్క్ రూటవేటర్ వచ్చేసి ఫైవ్ రో ఉంది సెవెన్ రో ఉంది నైన్ రో ఉంది మూడు రకాలు ఉన్నాయి ఫైవ్ రో వచ్చేసేమో ఏమో వన్ థర్టీ ఉంది సెవెన్ రో వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఉంది నైన్ రో వచ్చేసేమో వన్ సిక్స్టీ ఉంది ఓకే లక్ష అరవై ఇది డిస్క్ డిస్క్ డిస్క్రూటవేటకి సంబంధించిన నెక్స్ట్ మీరు పాడి రోటవేటర్ అని చెప్పారు కదా అవును సార్ పాడి రోటవేటర్ మనకి క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి పాడిలో సైజెస్ ఉంటాయి పేడ రూటేటర్ వచ్చేసి మన దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయి మూడు మోడల్స్ టూ ఇన్ వన్ మోడల్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకటే రూటేటర్ కి బ్లేడ్ షాఫ్ట్ ఫిట్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు మళ్ళీ వేరే షాఫ్ట్ తీసి పక్కే జే టైప్ కూడా ఫిట్ చేస్తా దీనికి స్పెషాలిటీ ప్లస్ ఇందులో మనకు బ్లేడ్స్ వచ్చేసి ఏంటంటే సెవెన్ ఫీట్ కి వచ్చేసి అరవై బ్లేడ్లు ఉంటది దీంతో రోటో పట్లర్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ లెవెలింగ్ బ్లేడ్ ఎయిట్ ఫీట్ కి వచ్చేసి ఏమో సిక్స్టీ సిక్స్ బ్లేడ్ ఉంటది దీని కూడా రోటో పట్లర్ వస్తుంది నైన్ ఫీట్ కి డెబ్బై రెండు బ్లేడ్లు ఉంటాయి పట్లర్ కూడా వస్తుంది మనకు సెవెన్ ఫీట్ ఏమో వన్ ట్వంటీ ఫైవ్ లో ఉంది ఎయిట్ ఫీట్ వచ్చేసి ఏమో వన్ థర్టీ లో ఉంది నైన్ ఫీట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ లో ఉంది ప్రైస్ ఎందుకు ఎక్కువ అని చెప్పేసి అంటే సార్ తక్కువ వెయిట్ చేయాల్సినప్పుడు ఐరన్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు క్వాలిటీ అనేది ఎన్ని సార్లు హీట్ చేయంగా హీట్ చేయంగా ఫైనల్ గా వచ్చే దాంతోనే ఆ షీట్ తయారు చేసి దాన్ని మనం చేయితో తో కటింగ్ కాకుండా లెదర్ మీద దాని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి ఆ ఎటువంటి రైతు వారి ఇబ్బంది అనేది ఉండొద్దు అనమాట నేను లాస్ట్ టైం వరకు దాదాపు ఒక ముప్పై మందికి ఇచ్చిన రోడ్ పట్లలో ఎక్కడ కూడా సింగిల్ కంప్లైంట్ రాలేదు ఒక ఆయిల్ సీల్ పోయిందని కానీ ఒక బేరింగ్ పోయిందని కాదు నా కాకపోతే నేను రైతు వారిగా నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఏం చెప్పంటే రాళ్ళున్న పొలాలలో జే టైప్ తీసుకోకండి ఓకే మీకు రాళ్ళున్న పొలాలు ఉంటే సి టైప్ పేడ రూట పట్ల తీసుకోండి రైతు వారి మీకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను కొంతమందికి నేను రాళ్ళు వద్దని చెప్పిన కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కావాలని తీసుకున్నారు అట్లాంటి వాళ్ళకి మాత్రం మిస్టేక్స్ అయితే జరిగినాయి వాళ్ళకు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఆ షాఫ్ట్ తీసేసి షాఫ్ట్ కావాలన్నారు వాళ్ళకి మనం ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టైం చెప్పినాము టైప్ బ్లేడ్ షాఫ్ట్ బ్లేడ్ నట్ బోల్డ్ మొత్తం థర్టీ థౌసండ్ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది వరకు మనం వాళ్ళకి సప్లై చేయగలుగుతాం మీరు రోటా వేటల్ గురించి వివరిస్తారు రోటా ఏంటంటే ప్రధాన సమస్య ఆయిల్ సీలింగ్ మరి మీరు అనేక రకాల రోటా చెప్పారు కదా ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్స్ నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే కస్టమర్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ గ్రీసింగ్ కానీ ఆయిలింగ్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేసుకోవాలని దాదాపు నేను ఇచ్చినంత వరకు ప్యాడీలో అయినా సరే సైడ్ షిఫ్ట్ రూటర్ అయినా సరే డిస్క్ లో అయినా సరే హెవీ డ్యూటీ రూటవేట్ అయినా సరే ఎక్కడ కూడా ఇంతవరకు ఆయిల్ సిల్ ప్రాబ్లమ్ రాలేదు ఆయిల్ లీకేజ్ ఎక్కడ వచ్చినా మెయిన్ గేట్ ఫస్ దగ్గర ఎప్పుడన్నా ఆయిల్ వచ్చేది బట్ దానికి జస్ట్ అండబాండ్ ఉంది క్లియర్ అయిపోయింది మేజర్ గా అయితే ఈ ప్రాబ్లం రావడం అనేది అయితే ఇంతవరకు ఇక్కడ జరగలేదు ఒకటి ఏంటంటే ఇప్పుడు మేజర్ గా మనకి ఇక్కడ వాడేది ఏంటంటే మెకానికల్ ఆయిల్ సిల్ వాడతారు దీని ద్వారా ఏమైతే బుడిదలో కొట్టినా కానీ ఆయిల్ సిల్ ప్రమాదం అనేది రాదు ఫార్మర్స్ రాదు ఇది చాలా మందికి ఎవరు నార్మల్ గా చాలా మంది లీకేజెస్ అవుతా ఉంటాయి మన రూటవేటలో ఏదైనా సరే ఇప్పుడు ఈ తొమ్మిది రకాల మోడల్స్ అన్నింటికి మెకానికల్ ఆయల్సి యూజ్ చేస్తారు ఇంకా నేను నాలుగు రోజులు లేట్ అయినా సరే కానీ రైతు వారిగా మంచి క్వాలిటీతోని ప్రాబ్లం రావద్దు మన దగ్గర నుంచి ఎక్కడిచో కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి అనంతపురం ఎక్కడికి నుంచి చాలా వేల కిలోమీటర్ నుంచి వస్తారు వందల కిలోమీటర్ దూరం నుంచి అయితే ఫార్మర్ ఏంటంటే నమ్మకంతో తీసుకుపోవాలి నమ్మకంతో ఇంకో పది మంది మన దగ్గరకు వచ్చేటట్టు ఉండాలి అనేసి కాన్సెప్ట్ ఈ రోట చెప్పారు రోట కూడా ఔటర్ మోస్ట్ కాలిటీ చాలా ఇంపార్టెంట్ మీరు క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు మొత్తం ఐరన్ క్వాలిటీ అయినా సరే చెప్పిన రోట క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఒరిజినల్ టాటా మెటీరియల్ ఒరిజినల్ ఐరన్ టాటా మెటీరియల్ అని ప్లస్ ఐఎస్ఓ సర్టిఫికెట్ ఉన్న ఐరన్ ఇట్లాంటివి ఏంటంటే మేజర్ గా యూజ్ చేస్తారు ఎందుకంటే రైతు వారు ఇప్పుడు లక్షలు పెట్టుకుంటారు కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ గారు ఇంకొకటి ఏంటంటే కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్మర్ కలర్ పిచ్చు లేకుండా చాలా మందికి ఏంటంటే ఇచ్చిన ఆరు నెలలకు సంవత్సరానికి కలర్ పోవడం చాలా వృత్తు సెలవు పది నెలల కింద తీసుకున్నట్టు పాడేట్టు మన దగ్గర ఏంటంటే మొత్తం పౌడర్ కోటింగ్ వస్తుంది మామూలు అందరు ఏంటంటే గంతోని పెట్టేసి ఇట్లా కల్టివేటర్ కొట్టినట్టు పెడతారు దగ్గర అట్లా ఉండదు మంచి చెయ్యి పెట్టేది ఉండదు రొటవేటర్ మొత్తం ఇట్లా పీసెస్ అనేటివి డైరెక్ట్ ఒక పెద్ద డెన్ను డెన్ను ఉంటది ఆ లో పెట్టేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్ మిషన్ కొట్టేస్తుంది ఆ మిషన్ తీసుకుపోయి ఇంకో దాంట్లో మిషన్స్ పెడితే ఆ హీటింగ్ అనేది రెండు రోజులు హీట్ చేస్తారు ఆ హీట్ వల్ల ఏమైతుంటే ఫిక్స్ ఉంటది ఎంత ఎండ కొట్టినా వానకు నానినా ప్రాబ్లమ్స్ అనేది రావు ఒక ఒరిజినల్ క్వాలిటీ ఐరన్ బాగుంటుంది ఒక కలర్ కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంత క్లియర్ రోటోవేటర్లు చెప్పారు మీ దగ్గర రోటోవేటర్లు కొంటారు కొన్న తర్వాత ఏదో చిన్న చిన్న సర్వీస్ స్పేర్ పార్ట్స్ ఏదో ఒకటి పోతుంటాయి బ్లేడ్స్ విషయంలో అయినా సరే షార్ప్ షాఫ్ట్ అయినా సరే ఇంకేదైనా మరి అలాంటి సమయంలో మీ స్పేర్ పార్ట్స్ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుందా మీ దగ్గర నేను కూడా ఏం చెప్తున్నాను సరే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను రోటోవేటర్ ఏదైనా డీలర్షి తీసుకునే ముందు ఫస్ట్ స్పేర్స్ పెట్టుకుంటా ఆ తర్వాతనే రోటోవేటర్ తెప్పించుకుంటా నేను ప్యాడీకి అయినా ముందు స్పేర్స్ వచ్చినాయి తర్వాత రోటోవేటర్ దాంతో బండితో పాటు వచ్చినాయి కంపల్సరీ ఇప్పుడు ఫీలికింగ్ అయినా సరే ఎందుకంటే మేజర్ గా ఫీలికింగ్ అనే ప్రాబ్లం రాదు ఇప్పుడు ఒక్కసారి పోతే ఆయిల్ సిల్ పోతాయి కానీ గేర్ బాక్స్ అట్లాంటి వలడం అనేది దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు డిస్క్రూట్ అంటే నా దగ్గర ఆయిల్ సీల్ గేర్లు చైన్స్ ఏమైనా సరే స్పీర్ రెడీ ఉంటాయి ప్లస్ మనకు సైడ్ ఇప్పుడు సైడ్ షిఫ్ట్ షిఫ్ట్లు ఉన్నాయి నేను ఇచ్చిన దాదాపు ఇంతవరకు చాలా మంది రైతులకు ఇచ్చాను ఇక్కడ కూడా ఒక గేర్ ఇరిగిందని కానీ ఒక ఆయిల్ సీల్ పోయిందని ప్లస్ బ్లేడ్ అంటే రైతు వారిగా వాళ్ళకు చిన్న చిన్న మిస్టేక్స్ రాళ్ళ పెద్ద పెద్ద రాళ్ళ బ్లేడ్ ఇస్తుంది ఇట్లాంటి చిన్న కంపెనీ తప్పి పెద్ద అయితే ఇంతవరకు ఎక్కడ లేదు విషయం అందువల్ల బ్లేడ్స్ ఏ ధరలో ఉన్నాయి మనకి వీటిలో వచ్చేసి ఇప్పుడు బ్లేడ్స్ వచ్చేసి ఇప్పుడు ఫీల్డింగ్ కింగ్ లో వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ ఉంటుంది సైడ్ షిఫ్ట్ రూటోటర్ లో వన్ నైన్టీ రూపీస్ ఉంటది పడిలో వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఉంటది జే టైప్ లో వన్ ఫార్టీ ఫైవ్ లో కూడా వన్ సిక్స్టీ ఫైవ్ క్వాలిటీని బట్టి కస్టమర్ సాటిస్ కూడా అందుబాటులో ఉన్నాయి అందుబాటులో రోటోవేటర్స్ కావాలనుకుంటే ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందో ఇంత రెడీగా ఉన్నాయి కదా రెడీ ఉన్నాయి సార్ రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఫార్మర్ ఇంటికే పంపిస్తా రైతు కాల మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే రోట వేటర్ వచ్చింది ఇక్కడ నా కాన్సెప్ట్ అది ఎవరి దగ్గరకు అయ్యా దింపందా అయ్యా లోడ్ చేసేదా ఏ బండి నుంచి లేదు సార్ మీ వచ్చింది రోజు వేటలు డెలివరీ తీసుకోవాలంటే ఈ విధంగా పంపిస్తా అంతే మరి రోట వేటలు ఇంత ప్రత్యేకంగా చెప్తారు కదా లోతు ఎంత పోతుంటాయి మీ ఈ క్వాలిటీ ఎంత రోవేట్యూటీ లో వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వస్తుంది కటింగ్ ఫైవ్ టు సిక్స్ లోపల ఆరు ఇంచు కటింగ్ వస్తుంది ఎల్ బ్లేడ్ వచ్చేసి ప్లస్ మనకి డిస్క్రూటేటర్ లో వచ్చేసి దుబ్బలలో తోట మామూలు ఉంటే మాత్రం ఆరు ఇంచుల వరకు ఈజీ వచ్చేస్తా ఇంచు ఎక్సో పదును ఎనిమిది ఇంచులు కూడా వచ్చా తీసుకుంది ఎందుకంటే దుబ్బలలో మంచి వెళ్ళిపోతే తోటలో కూడా బాగుంటుంది ప్లస్ మనకు వచ్చేసి సైడ్ షిఫ్ట్ లో వచ్చేసి ఏంటంటే మూడు ఇంచులే కటింగ్ అవుతుంది మూడించు లోపల ఎందుకు మూడు ఇంచులే కటింగ్ అవుతుంది అంటే బత్తాయి తోటకైనా సరే సపోటలు దానిమ్మల మామి తోటలకి ఏంటంటే కొంచెం లోపలికి ఉంటాయి ఈ భద్రతలకి ఏంటంటే వేర్లు అనేది ఉంటాయి ఈ ఉన్నప్పుడు ఏంటి మనకు ఎక్కువ కటింగ్ అయితే ఏంటంటే ఆ వేరు వేరు అనేది దెబ్బతి ఎదుగుదల దశ అనేది చెట్టుకు కాయ పూత రావడం కాయగాయడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ హోటల్ కి సంబంధించి సైడ్ షిఫ్ట్ స్పెషల్ మాత్రం అది ఎక్కడ కూడా దొరకవు డిజైన్ చేస్తాం మినిమం త్రీ టు ఫోర్ ఇంచెస్ పోతుంది పేడీలో వచ్చేసి ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఎల్ బ్లేడ్ ఎల్ బ్లేదు ఎనిమిది నుంచి తొమ్మిది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను భరోసా సీ టైప్ వచ్చేసి ఆరు నుంచి మినీ ఆల్మోస్ట్ ఫోర్ టు ఇంచెస్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మనకి ప్రత్యేకతలు దీని యొక్క సైజులు రేట్ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైనా సరే రోటావేటర్ కొనాలనుకుంటే ఆలోచన రైతులకు ఏ రోటావేటర్ గురించి అయినా క్షుణ్ణంగా వివరించారు వాటి యొక్క సైజులు బ్లేడ్లు ధరలు వాటి యొక్క ఎంత లోతు పోతుంటాయి వాటి యొక్క క్వాలిటీ ఏంటి లోపల ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంటాయి స్పేర్ పార్ట్స్ విషయంలో అసలు రోటా గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది అనే విధంగా మనకి ప్రశాంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఇన్ని రకాల రోటా గురించి మనకి వివరించారు కదా మీకు నచ్చిన రోటావేటర్ ఏదైనా కొనుగోలు అనుకుంటే వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టు ఒకటి లేదా రెండు రోజులలోనే మీ ఇంటి దగ్గరికి పంపిస్తామని చెప్తున్నారు అనేక రకాల ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉపయోగించుకొని మీ ఇంటి దగ్గరికి రైతు దగ్గరికి మీరు రూటవేటలు పంపిస్తామని చెప్తున్నారు మరి ఈ రోజు ఈ వీడియోలో రూటవేటల గురించి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యుట్టు వ్యవసాయ సమాచారం కోసం శివాగిరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్